ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మొదలగు ఎంతోమంది పితరుల జీవితాలలో దేవుడి చేసిన కార్యములను వివరించాలంటే సమయం సరిపోదు, సాధ్యపడదు. దేవుడు మన పితరుల్ని ప్రేమించాడు కాబట్టి తరువాత వారి సంతానమైన మనలను ఆయన ఏర్పరచుకొనెను. పితరులను ఆశీర్వదిస్తారని దేవుడి చేసిన ఎన్నో ప్రమాణములను నెరవేర్చుకొని వారి జీవితాలలో జరిగించిన ఎన్నో ఆశ్చర్యకార్యములను తమ సాక్ష్యముల ద్వారా తెలియపరిచిన ఎన్నో సంఘటనలు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేయబడ్డాయి. పితరుల ద్వారా వివరించబడిన దేవుని అద్భుత కార్యములను గూర్చిన సమాచారము ప్రతి పాపిని తన వైపునకు మళ్లించి నిత్య జీవపు ఆశీర్వాదములతో నడిపిస్తుందనే వాస్తవాన్ని మనమంతా అంగీకరించవలసియున్నది. నిజమే, పితరుల జీవితాలలో వలె మన జీవితాలలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములను చేస్తూ తన ప్రేమను వెల్లడిపరుచుకుంటున్నాడు. కాబట్టి పితరుల ద్వారా విన్నట్టి దేవుని కృపాబాహుళ్యాన్ని మనకు కూడా ఆయన వర్తింపజేసి సమృద్ధి అయిన దీవెనలతో మనల్ని నింపునుగాక. ఆమేన్.